అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నేను హెల్పింగ్ హ్యాండ్ షబ్బీర్ మాట్లాడుతున్నాను. మన సల్మాన్ అజ్గరీ సాహాబ్ ఏం తప్పు చేశారు? అతను వాళ్ళు తప్పు చేసినది వాళ్ళు ఏదైనా అని భయాన్ని భయాక చేస్తున్నారు. కాబట్టి మన ముస్లిం పైన బీజేపీ చాలా మనకు అందరికీ బాధ కలిగిస్తుంది. మేమంతా ఈరోజు ముస్లిం సోదరులు అందరూ ఒకటైనాము. అతనికి రిలీజ్ చేయాలని మేము పదే పదే కోరుకుంటున్నాము. అలాగే అనంతపురం అర్బన్లో కూడా 70,000 ఓట్లు ఉన్నాయి మనకు ముస్లిం వాళ్ళకి వాడుకుంటున్నారు. కాబట్టి మనతోనే వాళ్ళు పనులని చేపించుకుంటున్నారు. మనకి ఏది కన్నా మనకి పెద్ద పార్టీ నుంచి ఇవ్వడం లేదు. అందువల్ల ఈరోజు అనంతపురంలో హంసబ్ ఏఖై అని చెప్పి మైనార్టీ సోదరులు అందరూ ఒకటైనాము. అంతా కలిసిమెలిసి మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా మనకి మైనార్టీకి కేటాయించాలని చెప్పి, అది టీడీపీన కానీ అది వైసీపీన కానీ ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించాలని చెప్పి మేము పదే పదే ముస్లిం సోదరులు అందరూ అనంతపురంలో అంతా ఒకటైనాము, అంతా ఏకంగా ఉన్నాము. అదే మాది ఏదన్నా కానీ మనకు కావాలా, మన హక్కులు మనకు కావాలని మేము కోరుకుంటున్నాము. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మేము ముఫ్తీ సల్మాన్ గారి విషయం మీద పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు మత పెద్దలు అందరూ కలుసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్మించాము. ఆయన విడుదల చేయాలని చెప్పేసి మాకి మొదటి నుండి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముస్లింలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మా అభివృద్ధి కోరుకోవడం లేదు. అయ్యా, ఇక్కడ ఈ దేశం కోసం ఎంతో దాదాపుగా 60,000 మంది ప్రాణాలు కోల్పోయినారు ఈ దేశం కోసం ముస్లింలు. అలాంటి ఈ దేశంలో జీవించే హక్కు మాకు కూడా ఉంది. మీకెంత మీకన్నా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరికి కూడా బీజేపీ వాళ్ళకి హక్కు లేదు. మాకు ఉంది హక్కు ఈ దేశంలో జీవించడానికి. ఎందుకంటే అంతమంది ప్రాణాలు ఈ దేశం కోసం పండగ పెట్టి ఈ దేశం కోసం పోరాడినారు వీర సైనికులు మా వాళ్ళు. దానికోసము మేము చట్టసభల్లో దాదాపుగా 60 మంది ఉన్నప్పుడు ఇప్పుడు దినదిన ముస్లింలను పార్లమెంట్లో తగ్గిస్తున్నారు. అదే మరి అసెంబ్లీలో తగ్గిస్తున్నారు. రాబోయే రోజు మమ్మల్ని ఇబ్బందులు పెట్టే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము చట్టసభలు వెళ్ళడానికి ముందు కలిసిన మా వాళ్ళను మైనార్టీలను అసెంబ్లీలో పార్లమెంట్లో వెళ్ళడానికి అభ్యర్థులుగా నిలబెట్టి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. దాదాపుగా 70,000 మంది ముస్లింలు అర్బన్లో ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ మైనార్టీకి టికెట్ కేటాయించి గెలిపించేదానికి కృషి ఎవరు చేయలేదు. ఈసారి మేము ముక్త కంటగా దాదాపు 120 మసీదులు ముస్లింలు మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఈరోజు మైనార్టీలకు కలిసిగా మేము గెలిపించుకుంటాము. అదే బలిసి సోదరులు కూడా మాకు సహకరిస్తున్నారు. మాలో ఎవరికి వచ్చినప్పుడు మేము ఒకరికి కూడా సహకరించుకుని ఈసారి అసెంబ్లీ టికెట్ ఎటువంటి పరిస్థితిలో వదలము. ఈసారి మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వాలు సచర్ రాజేంద్ర పేరు మీదుగా జెసి రాజేంద్ర పేరు మీదుగా కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా బుట్ట దాఖలు చేశారు. మిశ్రా కమిషన్ వేశారు. ఇవాళ భారతదేశంలో ముస్లింల స్థితిగతుల పైన వారందరూ కూడా సర్వే చేసి అంతా కూడా రిపోర్ట్ సమర్పించారు. దాన్ని అమలు పరచడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. అందుకే ఇవాళ దరిద్రమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారని, ఎస్సీల కంటే చాలా వెనుకబడి ఉన్నారని, ఉద్యోగాల్లో ఉపాధిలో అదేవిధంగా రాజకీయంగా రిజర్వేషన్ కూడా లేవని చెప్పి ఇవాళ మొత్తం అంతా కమిషన్ అంతా కూడా చెప్తా ఉంటే దాన్ని ఏ ప్రభుత్వం కూడా అమలు పరచడం లేదు. అందుకని ఇవాళ ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం, ఇవాళ ముస్లిం మైనార్టీలే కాదు, మైనార్టీలుగా ఉన్నటువంటి వారికి వాళ్ళ హక్కుల కోసం ఇవాళ మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యలో ఉద్యోగాల్లో ఉపాధిలో ఇవాళ పొలిటికల్గా ఇవాళ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది భిక్ష కాదు, హక్కుగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ జనాభా ఎంతుందో ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో జనాభా ఎంతుందో ఇవాళ మైనార్టీల జనాభానంతా కూడా మీరంతా కూడా సర్వే చేయండి. ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వండి. బీహార్లో కులగణన జరుగుతూ ఉంది, ఇతర రాష్ట్రాల్లో కులగణన జరుగుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా కులగణన చేయాలి, చేయడమే కాకుండా చట్టబద్ధం చేయాలి, వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇవాళ సిపిఐగా ఒక ముస్లిం సోదరుడిగా డిమాండ్ చేస్తా ఉన్నా.